నేను చిన్న షాప్ పెట్టుకున్నాం. కేసీఆర్ గారు పరిరక్షణ మాకు ఇచ్చినందుకు మేము సూపర్ మార్కెట్ పెట్టుకొని మా కుటుంబాన్ని పోషించుకున్నాం అనుకుంటాను. కేసీఆర్ గారు మాకు ఇంతగారం చేసినందుకు నాకు పింఛన్ వస్తుంది. మేము ఖచ్చితంగా ఆయన్ని గెలిపిస్తాం. కారు గుర్తుకే మేము ఓటేస్తాం. ఈ చిన్న షాప్ పెట్టుకున్నా దీనికంటే పెద్ద షాప్ పెట్టుకొని మేము మా కుటుంబ సభ్యులు అందరినీ అది బతికి మంచిగా బతికి నిరూపించుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం అన్ని పథకాలు అభివృద్ధి పనులు బాగున్నాయి కాబట్టి మేము తెలంగాణకు టీఆర్ఎస్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి కానీ, మన పింఛన్లు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఇవన్నీ పథకాలు చూసి తెలంగాణ అభివృద్ధి కోసం మేము తెలంగాణకు ఈరోజు మేము అంతా తెలంగాణకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా గౌడ్స్కు ఇప్పుడు మన వైన్స్లలో ఇప్పుడు 12% వాటా కానీ, ఇప్పుడు మా గౌడ్స్ ఇన్నొద్దులు ఎస్కే మాకు ఒక 6 నిలబట్టేది, ఇప్పుడు విత్తిన రైతు బీమా లెక్క చనిపోయినాక 15 రోజులకే రైతు బీమా లెక్క కూడా మా గౌడ్స్ కార్మికులు చనిపోయిన వాళ్ళకు వాళ్ళకు కూడా ఆ స్కీమ్ కూడా ఇప్పుడు మాకు కూడా మాకు అమలవుతుంది. ఇటువంటి అభివృద్ధి పథకాలు బాగుంటాయి కాబట్టి మేము తెలంగాణకు మద్దతిచ్చి అదేవిధంగా ఇది అదే తెలంగాణ అభ్యర్థి గెలిచినను మేము గెలిపించి మెజార్టీతో గెలిపించడానికి మేము మా ఇల్లంతకుంట మండల తరఫున మేము అందరం ప్రచారంలో భాగంలో బాగా చేస్తున్నాము. గతంలో ఉన్నట్టుగా ఇక్కడ అభివృద్ధి ఇంతవరకు ఏం లేదు. మాకు ఇట్లా అందరూ దీన్నిసార్లు గెలిచి కూడా మాకు ఇంతవరకు అభివృద్ధి ఏం చేయలే. మాకు సీసీ రోడ్లు కానీ, ఒక డ్రైనేజ్ కానీ, ఇంతవరకు ఒక మా వాడకు చిన్న ఒక అభివృద్ధి అనేది ఏం లేకుండే. ఇప్పుడు మాకు కేసీఆర్ గారి దయ వల్ల మాకు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు మా దళితులకు ఎన్నో పథకాలు చేసి సీసీ రోడ్లు కానీ, మాకు డ్రైనేజీలు కానీ, మాకు ఈ ఆసర పింఛన్లు అని, కళ్యాణ లక్ష్మి అని ఎన్నో పథకాలు మాకోసం కేసీఆర్ గారు ఎన్నో చేసిండు. కాబట్టి కేసీఆర్ గారికి ఖచ్చితంగా మా వార్డు నుంచి మంచి మెజార్టీ ఇచ్చి మా 13 వార్డు నుంచి మంచి మెజార్టీ ఇచ్చి హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారికి మంచి మెజార్టీతో ఇచ్చి మాకు కానుక ఆయనకే ఇస్తున్నాం. కానుక అంటే ఏంటంటే ఆయన గెలిపించి మా యొక్క రుణం తీర్చుకుంటాం. ఖచ్చితంగా కేసీఆర్ గారికి మా హుజురాబాద్ నుంచి ఎక్కడ రాని మెజార్టీ ఈరోజు హుజురాబాద్ ఇస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తానా. జై కేసీఆర్, జై తెలంగాణ. ఈ మా యాదవ్కు మా సంఘ మన యాదవ్లోకి వచ్చిన చాలా మాకు ఆనందంగా ఉంది. గిరి శ్రీనివాస అంటే ఆయన యువకుడు, ఇద్దరు కారకుడు. ఆయనకు మీ ఈసారి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. యువకులు మొత్తం అందరూ ఏకగ్రీవం అయినాం. దానిలో ఇలా ఎమ్మెల్యే అచ్చపట్టి ఎమ్మెల్యే జరిగింది. యువకులు మొత్తం 100% ఆయనకే ఇద్దాం అనుకుంటున్నాం.